హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే వీడియోలో వచ్చేసి నేను నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ వీడియోని అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నేను మార్నింగ్ వచ్చేసి పాయసం చేశానన్నమాట. సో దానికోసం నేను సగ్గు బియ్యంని ముందుగా నానబెట్టుకున్నాను. తర్వాత సేమియాలని ఇలా ఫ్రై చేసుకున్నాను గోల్డ్ కలర్లో. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కిస్మిస్ని, జీడిపప్పుని తీసుకున్నాను. ఈ రెండు కూడా నేను కొంచెం నెయ్యి వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను. నేను సేమ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే చూపించలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా. సో ఫైనల్గా మనమైతే సేమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేను సగ్గు బియ్యం అనేది వేసుకుంటామండి. చాలామంది అయితే వేసుకోరు, మనకి చలవ చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ను వేసుకుంటున్నాను. అలాగే ఫైనల్గా మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా ఇది వచ్చేసి నా బర్త్డే డ్రెస్ అండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్ ఇది, లెహంగా అన్నమాట. సో నేనైతే రెడీ అయ్యి కొంచెం పిక్స్ అనేది తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము లంచ్కి బయటకు వెళ్ళామన్నమాట. సో ఇది అమలాపురంలో ఉన్న హోటల్ అండి, విష్ణుశ్రీ హోటల్ నేమ్ వచ్చేసి. ఇక్కడ మేము వచ్చేసి మటన్ బిర్యానీ, అలాగే బొమ్మడాయిల పులుసు ఇవి ఆర్డర్ చేసుకున్నాం. స్టేటస్ అయితే ఏమీ తీసుకోలేదు. ఇది వచ్చేసి బొమ్మడాయిల పులుసు అన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే మేము బేకరీకి వెళ్ళామండి కేక్ తీసుకోవడానికి. మేము కేక్ అనేది 2 kgs తీసుకున్నాము, కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో వెయిట్ చేస్తున్నాము బేకరీలో. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఒకసారి బేకరీ అంతా చూపిద్దామని చెప్పి మొత్తం నేను షూట్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి కేక్ అన్నమాట, ఇది తీసుకున్నాము. అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేశారు. 1 kg వరకు అయితే ఉంటాయండి, 2 kgs అలా అయితే మనం ఆర్డర్ పెట్టుకోవాలంట ముందే, అదైతే మాకు తెలియలేదు. సో కంగారుగా ఇదైతే చేసిచ్చారు మాకు, జస్ట్ ఒక 13 మినిట్స్లోనే చేసిచ్చేసారు. ఓవరాల్గా కేక్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ పార్టీ అన్నమాట. సో కొంచెం ఇలా అయితే డెకరేషన్ చేశారు చాలా సింపుల్గా. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ని అయితే షేర్ చేస్తాను మీకు. తినొచ్చేసి నా హస్బెండ్ అన్నమాట. సో కేక్ కట్ చేస్తున్నప్పుడు ఇది వచ్చేసి, వీళ్ళు వచ్చేసి మా మమ్మీ డాడీ. తినొచ్చేసి మా సిస్టరు, మా సిస్టర్ వాళ్ళ బాబు. ఈ గిఫ్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఇచ్చారనమాట. సో ఓపెన్ చేస్తున్నాను. సో గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట. సో నేను దీన్ని ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. చూసారుగా మనం ఇలా ఛార్జర్ పిన్ ఉంటుంది కదా, సో అందులో పెట్టి పెడితే మనకి ఇలా లైటింగ్ అనేది వస్తుంది అన్నమాట.
సో ఇదైతే బాగుంది, నాకు నచ్చింది. అలాగే నేను నా బర్త్డేకి ఏం షాపింగ్ చేశానో కూడా చూపిస్తాను. ఏం లేదండి, చాలా సింపుల్గానే షాపింగ్ అనేది చేశాను, చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి నా బర్త్డేకి తీసుకున్న డ్రెస్ అండి. మనకి ఇలా మిర్రర్ వర్క్ వస్తుందన్నమాట డ్రెస్ అంతా కూడా. ఇది టూ కాంబినేషన్లో ఉంటాయి కలర్స్ అనేవి, ఒకటి పింక్ రెడ్, ఇంకా పైది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో నేనైతే హ్యాండ్స్ అయితే త్రీ పోర్త్ పెట్టించుకున్నాను. వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. దుప్పటా వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. సో దుప్పటా అంతా కూడా మనకి ఇలా అంచనది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కొనుక్కున్నానండి. బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఇలా సెట్ వచ్చేసి 150 రూపీస్ అన్నమాట. సో బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. అలాగే ఒక వాచ్ కూడా తీసుకున్నాను. ఇదంతా వచ్చేసి మేము బర్త్డేకి 2 డేస్ ముందు డిమార్ట్కి వెళ్ళాము. సో అదంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రాజమండ్రి డిమార్ట్ అండి. ఇదే ఫ్రెండ్స్ చిన్న వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు వస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.